ఫస్ట్లీ నేను కిరణ్ అబ్బావరం గురించే మాట్లాడాలనుకున్నాను, ఎందుకంటే ఐ బీ నోటీసింగ్ యూ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. రాజావారు రాణి గారు దగ్గర నుంచి ఎంతోమంది యాక్టర్స్ వస్తారు, ఆపర్చునిటీ ఉందా అని అడుగుతూ ఉంటారు. మనలో చాలామంది కూడా ఇప్పుడు వేర్ సర్చింగ్ ఫర్ ఆపర్చునిటీస్, కానీ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. దాంట్లో కిరణ్ అనేది ఆ ఒక్కదానికోసమైనా ఈ సినిమా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఐ సీన్ హిస్ స్ట్రగుల్. అంటే ఐ హావెంట్ మెన్షన్ ఇట్ యూ, కానీ దూరం నుంచి అయితే ఐ హావ్ బీన్ వాచింగ్. మంచి కామ్, మంచి స్మైల్ ఉంటుంది, కానీ లోపల చాలా బర్నింగ్ ఫైర్ ఉందన్నమాట. నాకు అదైతే తెలుసు, యూ కాన్ హైడ్ దట్, ఇట్స్ కమింగ్ అవుట్ త్రూ ఆల్ హిస్ ఫిల్మ్స్. తప్పకుండా ఇట్లాంటి టీమ్ని, ఇట్లాంటి పర్సనాలిటీస్ని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా హెల్దీ ఉంటుంది ఇండస్ట్రీ కూడా, ఇంకా ఇంకా డెమోక్రటైజ్ అవుతుంది. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, మనం చాలా సినిమాలు చూస్తున్నాము, కానీ ఇట్లాంటి సినిమాలు థియేటర్స్కి వెళ్ళి ఎంకరేజ్ చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడే ఇంకా ఇంకా ఎంతో టాలెంట్ బయటకు వస్తుంది, అండ్ ఇంకా ఎన్నో స్టోరీస్ కూడా బయటకు వస్తుంది. నేను చాలామంది మన యాక్టర్స్ అందరికీ కూడా నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ద మెయిన్ పవర్ ఫర్ అన్ యాక్టర్ ఈజ్, ఇప్పుడు సిల్వెస్టర్ స్టాలోన్ వీళ్ళందరూ కూడా హాలీవుడ్లో కొందరు, వాళ్ళు ఏం లేని టైంలో వాళ్ళ ఓన్ స్టోరీస్ వాళ్ళు రాసుకొని, వాళ్ళ స్టోరీ రాయడం ఎట్లా అని కనుక్కొని, ఆఖరికి ఈ స్టోరీ తీసుకోండి, ఈ స్టోరీలో నేను హీరో అయితేనే నేను చేస్తా అనేది అల్టిమేట్ పవర్ అన్నమాట ఏ ఇండస్ట్రీలో అయినా. సో అది ఎందుకంటే చాలామంది యాక్టర్స్ ఇప్పుడు ఆపర్చునిటీ కోసం చూస్ చేస్తారు, కానీ మేజర్ పవర్ అనేది స్టోరీ. ఎవరైనా కానీ ఒక మంచి కథ కోసం చూస్తున్నారు, అది ఒక యాక్టర్ గుర్తించి ఒక స్టోరీ రాసి నేను యాక్ట్ చేస్తా అనేది అల్టిమేట్ పవర్ అది. ఐ డోంట్ థింక్ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. సో వండర్ఫుల్ కిరణ్, దట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అది కాకుండా ఐ ఆల్సో వాంటెడ్ టు కంగ్రాచులేట్ ఎలీట్ ఎంటర్టైన్మెంట్, ప్రమోద్ అన్న, హీఈస్ యాక్చువల్లీ మై రిలేటివ్. నేను ఫ్యామిలీలో బ్లాక్ షీప్ అనమాట, నాకు పెద్ద చాలామంది చుట్టాలు తెలియదు. నేను కలిసినప్పుడు కూడా ఇట్లా అంకుల్ అంటే ఏ అన్న అని అన్నాడు. సో చాలా దిల్దార్ మనిషి. మై ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఎట్లా అంటే ఎప్పుడు జనాలు చుట్టూంటే మా చిన్న వాళ్ళని అడుగుతుంటే ఎందుకు చుట్టూ జనాలు ఉంటారు చిన్న అంటే హెల్ప్ చేస్తాం బేట, వద్దన్న హెల్ప్ చేస్తామని. వద్దన్న హెల్ప్ చేసేది ఏంటని నాకు అర్థం కాదు. సో ఐ థింక్ ప్రమోద్ అన్న ఇస్ ఆల్సో ఫ్రమ్ ద సేమ్ లీగ్, హీఈస్ ఆల్వేస్ అవుట్ దేర్ టు హెల్ప్ పీపుల్. ఆ దిల్దార్ నేచర్ అనేది వస్తుంది. అండ్ రాజుగారు, మీ హాస్పిటాలిటీ కూడా చూస్తున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏమన్నారంటే దే హ్యావ్ అ రెస్టారెంట్ బిజినెస్, ఫుడ్ వచ్చి ఎంత ఆర్గానిక్గా నీట్గా చేసినారంటే హెల్త్ పాడవద్దు కన్స్యూమర్కి అని చెప్పేసి వాళ్ళు ఓన్ ఇంగ్రీడియంట్స్ ఎక్కడెక్కడి నుంచో సోర్స్ చేసి, ప్రాఫిట్స్ తక్కువ వచ్చినా ఏమైనా కానీ హెల్దీ ఫుడ్ ఇవ్వాలి అని ఒక ప్యాషన్ తోటి ఒక బిర్యానీ తీసుకొని వచ్చి ఇచ్చినారు. ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. నాకు తెలిసి ఈ సినిమా కూడా అట్లాంటిదే, చూసేటోడి హెల్త్ మెంటల్ హెల్త్ పాడవద్దు, ఏదో చెత్త వేసి కమర్షియల్గా చేద్దామనే ఇంటెన్షన్ కాకుండా మంచి వినూత్నమైన సబ్జెక్ట్స్ తోటి, ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ తోటి ఈ సినిమాని తీసుకొస్తున్నారు. కేరింగ్ అబౌట్ ది ఆడియన్సెస్ హెల్త్, కేరింగ్ అబౌట్ ది ఇండస్ట్రీ. ఇట్లా ఒక ఈకోసిస్టమ్ ఫామ్ అవ్వాలి, ఈ లేట్ ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి. ఇంకా వితౌట్ ఎనీ డిస్టింక్షన్ వీళ్ళు ప్రతి ఒక్కరిని ఎన్కరేజ్ చేస్తున్నారు. సిమిలర్లీ కంగ్రాచులేషన్స్ టు ద ఆల్ ది యాక్టర్స్, ఇంక్లూడింగ్ యూ ప్రియాంక యాజ్ వెల్ అండ్ ఎవ్రీబడి ఎల్స్. సారీ, ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ నేమ్స్, అందుకని చెప్పిన ఫ్యామిలీలో నేను బ్లాక్ షీప్ అని. ఐ డోంట్ రిమెంబర్ మై ఓన్ ఫ్యామిలీ నేమ్స్, మేడం, సారీ. సో విలేజ్ షో అనిల్, స్పెషల్ మెన్షన్ టు యూ యాజ్ వెల్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వచ్చే దాంట్లో కూడా వాళ్ళ టీమ్ మెంబర్స్ ఉన్నారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అది ఇక్కడనే మాట్లాడేస్తున్నావా? సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ యాజ్ వెల్. ఐ డోంట్ మైండ్ ఇఫ్ హీస్ కాలింగ్ మీ విత్ ద రాంగ్ నేమ్, బట్ వాట్ ఐ మైండ్ ఈస్ హీ డోంట్ నో మై రియల్ నేమ్. కాదు, అది కాదు, ఇంటెన్షన్ ఇస్ వాట్ యూ షుడ్ సీ, నాట్ ద నేమ్, దట్స్ ఆల్. సో కంగ్రాచులేషన్స్ టు అనిల్ యాజ్ వెల్, నువ్వు యు ఆల్సో కమ్ అ లాంగ్ వే. అండ్ మై విలేజ్ షో ఇస్ నాకైతే పెద్ద ఇన్స్పిరేషన్, మై విలేజ్ షో, ఆనెస్ట్గా చెప్తున్నా. ఇవాళ ఏం లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు యూట్యూబ్ అనే మీడియంని వాడుకొని ఒక కెమెరాని తీసుకొని వాళ్ళని ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి నౌ దేవ్ రేజ్ దట్ పవర్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ భట్ల సార్ ఫర్ ఎన్కరేజింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంత పెద్ద లిరిసిస్ట్ హీల్ కమ్ డౌన్ అండ్ డూ దీస్ ఫిల్మ్స్ అని. కానీ మంచి ఎన్వైర్న్మెంట్ ఒకటి కుదిరింది, ఇట్లాంటి సినిమాలు ఇంకా రావాలి. ఐ థింక్ వీఆర్ ఇన్ అ వెరీ గుడ్ స్పేస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ది ఎంటైర్ టీమ్. ఈ సినిమా బయటకు వచ్చే ముందే హిట్ అని అనిపిస్తుంది. మేమైనా రాజ్ సార్, మేమైతే భయపడ్డాం ఇట్లా పెళ్లి చూపులప్పుడు. నేను బయట నడుస్తుంటే రాజ్ సార్ నన్ను లాగి తీసుకొచ్చారు స్టేజ్కి.
బట్ ఐ కెన్ సీ ద కాన్ఫిడెన్స్ ఇన్ ది ఎంటైర్ టీమ్. పాటలు అయితే సూపర్ హిట్ ఆల్రెడీ లూప్ లో నడుస్తున్నాయి. సో ఇట్స్ అ హిట్ ఈవెన్ బిఫోర్ ద రిలీజ్. ఇట్స్ అ వెరీ యునిక్ మూమెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఉత్తిగా ఏదో గెస్ట్ లాగా, ఎందుకంటే నేను ఫ్యామిలీ కాబట్టి నన్ను ముందుకు దోస్తారు తప్పితే, ఐఎమ్ యాక్చువల్లీ థ్యాంకింగ్ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ మై ఫ్యామిలీస్ ఫిల్మ్, ప్లీజ్ సపోర్ట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.